మలే మామను పిలుద్దాము ఇక. మామా, ఓ మామా. తినకపోతే ఈ చింత పండు చెప్తుంది, దాంతో ఎవరు దెబ్బలు పడాలి? అది వచ్చే దెబ్బల కంటే ఈ పనే నయం. ఎడగానత్తలేడు కదా మా మామ, మా లోపల వెళ్దాం. మామా, ఓ మామా. ఈ పుండకూరది చూసింది అనుకో, ఊరంతా టామ్ టామ్ చేస్తే దీనికి కనబడదు. సాల్పి మా మామల ఎక్కడే కనబడతాడు కదా. ఓ కెమెరా అన్న, ఆయన ముఖం మీద కెమెరా పెట్టే అనుకున్నా మా మామనే అని. ఓ మామ, ఏం చేస్తారు మీ దాడా? నా పేరు మల్లయ్య కాదు, సిగ్వీర్ సింగ్. ఎవరు కావాలి మీకు? నీ కథలు నా కాడ కాదు, ఇంకేనా చెప్పుకో. నేను గుర్తుపట్టినా గానీ బయటకు వచ్చి ముసుగుది. ఎట్లా గుర్తుపడతావే సినిమా కళ్ళదానా? అరే నేను ఏ సీన్లు ఉన్నా కూడా గుర్తుపడతావే కప్ప కళ్ళపోరి నువ్వు. నీకున్నది ఒకటే లాగు, ఒకటే లుంగి. గజ్జూసే గుర్తుపట్టినా గానీ ఏంది మామా, చెప్పులు దుడుతానమేంది, పాయకాన కడుగుతానమేంది? నెలకు 150,000 రూపాయల జీతాలు ఇచ్చేటోళ్ళు మీ పనులకు గసొంటిది వ్యాపారం లాస్ అయ్యి పాయకాన కడిగే గతి పట్టే కదనే మామా. నేను బతుకు తెరువు కోసం బాత్రూమ్లు అడుగుతలేను. మీ అత్త అయ్యాలు ఒక్కరోజు నాకు శిక్ష వేసింది. అనాథాశ్రమాలలో వాళ్ళు పిల్లలు తిన్న పల్లెలు కడగాలి, అలా చెప్పులు తుడవాలి, అలా బాత్రూమ్లు క్లీనింగ్ చేయాలని శిక్ష వేసింది మీ అత్త నాకు. ఏంది అత్త నీకు శిక్ష వేసిందా? ఏంది కథ పెద్ద తప్పు నువ్వేం చేసావు మామా? నిన్న పత్తేర వెనకాడ నా పక్క పొంటి పత్తేరే పాస్ వన్ లో పైవిలను చూసి నవ్విన గంతే ఆత కొడుకా నువ్వు దాన్ని చూసి ఎట్లెట్లా నవ్వినావని ఇక పనిష్మెంట్ ఇచ్చింది అన్నట్టు. ఈ కాడ నుంచి మన వంశంలో ఎవరికి ఇసుంటి తప్పు చేసినా ఇక ఇదే శిక్ష. ఈ వంశానికి పెద్ద కోడలుగా నేను ఇచ్చే ఆర్డరు అని చెప్పి ఇదే నా శాసనం అని అన్నది. ఇక అది శాసనం అన్నాక ఊకుంటదా? ఈ పుషింత పని చేస్తుంది, దాంతో దెబ్బల వల్ల బదులు ఈ బాత్రూమ్ అడిగిందని ఏమని కలుగుతానా? ముసల్తానానికి నీకేం రోగం వచ్చింది మరి? ఆయన నవ్వినందుకే తప్పెందుకు పట్టుకుంటా చెప్పు. నువ్వేం కథలు పడ్డావో ఏమో మరి. ఓ బుజ్జి, నీతోడే ఆ పవిల ముందుగాల నవ్వుతనే నేను ఎనకసిరి నవ్వినా. నీ మీద నా మీద ఒట్టెందుకు పెడతావా మామ? నువ్వు పెద్ద దేశ ముదురుపోయినా నాకు తెలియదా గానీ ఆయన అత్తది కూడా ఏం పద్ధతి మామ. ఏమైనా తప్పు చేస్తే ఓ పూట తిండి పెట్టద్దు, లేకపోతే మాట్లాడద్దు, లేకుంటే అలాగి అవ్వగారింటికి పోయేటోళ్ళని చూసినాము. కానీ ఇదేం శిక్ష మామ? కాదే, పంజాబ్ రాష్ట్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అలా మతం కట్టుబాట్లు తప్పినందుకు ఆయనకు గిట్లనే పాయకాన్లు కడగాలని పనిష్మెంట్ ఇచ్చిల్లాట. ఇక అది నిన్న టీవీలో లచ్చ వరకల్లా అది మీ అత్త చూసింది. ఇక నాకు కూడా గదే పనిష్మెంట్ ఇచ్చింది అన్నట్టు. ఏంది ఉప ముఖ్యమంత్రికి గంత పెద్ద శిక్ష ఇచ్చేదమ్ము ఎవరుకుంటది మామ? ఆయన గంత పెద్ద తప్పు గా ఉప ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఏడ జరిగింది చెప్పి ముచ్చట. డేరా బాబా అనేట ఆయనే సిక్కు మత గురువు ముసుకులా లత్తకూరు పనులన్నీ చేసి జైలుకు పోయిండు, యాదున్నదా? అవునుగా, డేరా బాబాకు అప్పట్లోనే కోర్టు యావజ్జీవ శిక్ష కూడా వేసింది కదనే. ఆయన ఆయనే అప్పుడప్పుడు పేరోల్ మీద బయటకు వచ్చి మళ్ళా జైలుకు పోతాడు. అలా మతంలా గసుంటి సహించరు కావచ్చు, గా డేరా బాబా చేసిన లత్తకూరు పనులకు సిక్కు మతంలోకి వెళ్ళి ఆయనను బహిష్కరించిన అన్నట్టు. ఇక మతం గురువు ముసుగులా లంగ పనులు చేస్తే ఊకుంటారానే మామ? మంచి పనే చేసిరుతి. అయితే గా డేరా బాబాకు కోర్టు ఏమో యావజ్జీవ శిక్ష వేసే, సిక్కు మత పెద్దలేమో మతంలోకి వెళ్ళి బహిష్కరించే. అయినా కూడా అప్పుడు అధికారంలో ఉన్న ఈ సుఖ్బీర్ సింగ్ ఏమో ఉప ముఖ్యమంత్రికి ఉండి వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రికి ఉండి ఆ డేరా బాబాకు క్షమాభిక్ష పెట్టే క్రమంలో ఈయన బాగా కీలక పాత్ర పోషించిందట ఈ సుఖ్బీర్ సింగ్. అయితే గాయనను మతం వెలివేసినాక కోర్టు యావజ్జీవ శిక్ష వేసినాక మీరు ఎట్లా క్షమాభిక్ష పెడతారని ఇక ఈయనకు గోల్డెన్ టెంపుల్లా పల్లాలు దోమాలే, చెప్పులు దూడవాలే, పాయకాలు దోమాలనే శిక్ష వేసినట్టు సిక్కు మత పెద్దలు. అబ్బా, ఒక ఉప ముఖ్యమంత్రికి గంత పెద్ద శిక్ష వేసినారంటే వాళ్ళ మతాచారాలు ఎంత కఠినంగా ఉంటాయి కదా మామా. ఉప ముఖ్యమంత్రికి గంత పెద్ద శిక్ష వేసినారంటే నీ లెక్కెంత నువ్వెంత అని మీ అత్త కూడా నాకు పాయకాలు కడిగే శిక్ష వేసింది అన్నట్టు. అబ్బా, అన్ని మతాలల్లో కూడా గట్లనే ఇవ్వాలన్న తప్పు చేసిన లేకుంటే తప్పు చేసేటోళ్ళకి సహకరించిన గిసోంటి శిక్షలే ఉంటే గిన్ని నేరాలు, ఘోరాలు, ఆర్థిక నేరాలు జరగకపోవు కావచ్చు కదనే మామా. వామ్మో,
ఇన్నొద్దులు బయట రాష్ట్రాలల్లా బయట దేశాలల్లా గిట్ల అయితే మన కాడ వార్త చదువుకునేది. ఇక గిసొంటి తిప్పలు అయితే మనకు రాదని సంబరపడేటోళ్ళం. కానీ ఇప్పుడు మన కాడ కూడా గట్నే అయ్యేసరికి ఒక 5 నిమిషాలు పానం కింద మీద అయిందబ్బా. ఇక గదేనుల్లా పొద్దుగాల వచ్చిన భూకంపం గురించి చెప్తానా? గా ముచ్చట ఏందో పూరా గడుచుకుందాం పాండ్రో పారి. మీరు ఒకటి గమనించిందో లేదో, ఇలా పొద్దుగాల 7-8 గంటల మధ్యలో భూమి జర్రంతా కదిలినట్టయింది కదా. ముందుగాల ఎవరింట్లో వాళ్ళు మా ఇంట్లోనే గిట్లా అవుతుంది అనుకున్నారు, కానీ అటెంక తెలిసిన ముచ్చట ఏందంటే అందరిళ్ళలా అట్లనే కదిలినాయి. హైదరాబాదు, ఖమ్మం, సిద్దిపేట, హన్మకొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మణుగూరు, గోదావరి కానీ, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గన్నపేట, తిరువూరు, గంపలగూడెం, మేడారం ఏరియాలల్లా భూమి జర్రంతా గట్టిగానే కదిలింది. ఇగో ఈ అక్క బెడ్ మీద వండుకొని వాట్సాప్లో స్టేటస్ పెడతాంటే బెడ్ కదిలే వరకల్లా బయట కురికొచ్చిందట. బెడ్లో వండుకొని స్టేటస్ పెడుతున్నా, మొత్తం బెడ్లన్నీ అట్టిగా పడుకుంటున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. ఇంకా 5 నిమిషాల కిందనే సోఫా కింద పోదామంటుందట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా ఉంటుంది. ఇగో ఈ గోడ కూడా కూలిపోయింది. ఈ అన్న రేకులింట్లో వండుకుంటే రేకులు సప్లయ్యే వరకల్లా ముందుగాల కోతులు అనుకున్నాడట, కానీ బయటకు వచ్చినాక తెలిసింది అసలు ముచ్చట అందరి ఇళ్ళలో గిట్లనే అవుతుందని. ఇగో ఈ ములుగు జిల్లాలున్న మేడారం సమ్మక్క సారక్క గద్దెలు చూడుండ్రి ఎట్లా కదులుతున్నాయో. ఇళ్ళల్లున్న గిన్నెలు గిలాసులు కింద పడ్డాయి. పని చేస్తున్నంతా భయపడ్డరు, జనాలు అందరూ దడుచుకొని బయట కురికొచ్చిండ్రు. సౌండ్ వచ్చింది. ఏంట్రా ఇక్కడ సౌండ్ వస్తుంది ఏంటి, ఏమైనా కోతులు అని అనుకుంటే కోతులు అంటానిక కాదు, అదేమో రేక్ షెడ్ కాదు, అదేమో స్లాబ్ ఏంట్రా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఎందుకన్నా మంచిది అని చెప్పి కాసేపు చూస్తే 2 నిమిషస్లో మాకు 2 సెకండ్స్లో వచ్చిందండి అది గడగడమని. ఇక లాభం లేదు పాప, నువ్వు వచ్చేసే అర్జెంట్ బయటకు అని చెప్పేసి పాపను తీసుకుని బయటకు వచ్చాను. మా అబ్బాయి ఏమో అదిగో ఈ ఇంట్లో ఉన్నాడు పక్కన, ఆడన్నాడు నాకు డాడీ ఇట్లా సౌండ్ వచ్చింది, నాకు వచ్చింది డాడీ అన్నాడు. అదే ఎత్తుగా వచ్చిందిరా ఎక్కడో అనుకున్నాము, భూకంపం వచ్చింది. మన భూమి ఎత్తుగానే ఉంటుంది, అయినా కూడా 200 కిలోమీటర్ల మేర రిక్టర్ స్కేల్ మీద 5.3 స్థాయిలో భూమి కదిలిందంటే ఆలోచన చేయాల్సిన ముచ్చటే. ప్రకృతికి మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే ఇస్తుంది అన్నట్టు. ఓదిక్కు ప్రాజెక్టుల పేరు మీద అడవులన్నీ సాపు చేస్తాంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద బొగ్గును బయటికి తీసి భూమిని బొందలగడ్డ చేయవచ్చుది. విపరీతమైన మోటార్ బైకులు, కార్లు, బస్సులు, లారీలు ఇట్లా కాలుష్యం పెరుగుతాంటే టెక్నాలజీ పేరు మీద ఫోన్లు, కంప్యూటర్ల పేరు మీద రేడియేషన్ పెరగవచ్చే. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నా అది చెప్పడానికే తప్ప చేతలలా కనబడతలేదా. భూమి లోపల ఏదో ప్రకంపనాలు జరుగుతున్నాయి. కొంచెం ఈ హ్యూమిడిటీ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఈ ఏసీలు ఎక్కువ వాడడం, అన్ని రకాలుగా వాతావరణాన్ని చెడు మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాయి. అందులో తోడు మన వాతావరణ కాలుష్యం ఎక్కువగా, అదేది ఈ పొగ వల్ల కానీ ఇంకా దేనివల్ల కానీ చాలా వాతావరణ కాలుష్యానికి గురైపోయి ఈ భూకంపాలు వస్తున్నాయి. మొన్న నడుమ ములుగు జిల్లాలో 50,000 చెట్లు కూలిపోయి 2 నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు భూమి గదిలే. దీన్ని బట్టి చూస్తే మనుషులకు ప్రకృతి ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ మనుషులకే అది అర్థమైనట్టుగా అనత్తలేదు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పరిరక్షించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని జాగలుంచి మనం జాగలుందాం. ప్రకృతి రక్షతి రక్షిత. అబ్బా గిసొంటి వార్త ఇన్నప్పుడల్లా చదవాలంటే నాకు మస్తు బాధ అవుతుందిలా. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత మందికి శిక్షలు ఎత్తానా కూడా ఈ దొంగబడవే గాళ్ళు మాత్రం రోజు రోజుకింత ఎక్కువనే అవుతారు తప్ప తక్కువ అయితే అవుతలేరు. ఇక గదేనుల్లా ఆడపిల్లల్ని ఏదించే సార్లు ఇగో గీడ కూడా చదువు చెప్పే సార్ ఏం చేసి రోజు చూడుర్రి. ఇగో గీడ ఎర్రంగేసుకొని టిక్కు టాక్ టక్కేసుకొని పెద్ద మనిషి లెక్క గానత్తానకి మోతేవారు చేసిన పని చెప్తే మీరు కూడా ఈ అక్క చేసిన పనిని మెచ్చుకుంటారులా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కార్ బల్లే పాఠాలు చెప్పే పంతులు. ఇన్ని పాఠాలు చెప్పురా అంటే అందులో పిల్లలను తాకరాని చోట దాక్కుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడట. అయితే ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు బల్లెకచ్చే వరకల్లా గోడ దునికి ఉడాయిస్తాడట. ఈ మోతేవారి పట్టుకొని పొట్టు పొట్టు ఉతికిండ్రు ఈ అక్కలు.
ఇగో ఈ అక్క అయితే చెప్పుతోనే సితగొట్టింది పో. ఎక్కువ ఇంకా ఎక్కువ మాట్లాడక ఇంకా మాట్లాడదాం ఇంకా. ఆనే ఆనే మొక్కాలి. ఈ మూతవారి పేరు సత్యనారాయణ, పేర్లున్న సింగారం శీతలలో లేకపోయే. ఇక మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళు దీని మీద కేసు కట్టిల్లట. ఇగో గిట్టు కూడా చూడండి, హైదరాబాద్ మదీనగూడలున్న శ్రీ చైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శివ అనేటోడు పిల్లలకు స్నాప్ షాట్లా, నీకు లవర్ ఉన్నాడా, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే మంచిగుంటావు, గా డ్రెస్ వేసుకుంటే మంచిగుంటావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ఇట్లా అడ్డమైన మెసేజ్లు పెట్టుకుంటా కాలేజీ పిల్లగాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెడతాడట ఈ బట్టేవాజు గాడు. ఇగో గిట్టు కూడా పారి చూడుండ్రి, కళ్ళద్దాలు పెట్టుకొని ఏం తెలియని ఎడ్డి పిల్లగాని లెక్కనే పోలీసు వెనుక ఎట్లా నడుచుకుంటా పోతాడో. దీని పేరు పిండి శ్రీనివాసు, గన్నవరం మండలం నాగులంక సర్కారు బల్లె పంతులు కొలువు చేస్తాడు. వీడు ముసల్తానానికి వచ్చినా కానీ ఈయన బుద్ధి అయితే మారలేదు. 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదువుకునే చిన్న పిల్లల మీద ఈయన ప్రతాపం చూపెడతాడట. ఈ ముచ్చట తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పిండి శ్రీని గారిని పిండి పిప్పి చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. చదువు చెప్పుర్రా సన్నాసుల్లారా అంటే ఇట్లా చెప్పరాని చెడ్డ పనులు చేయబట్టి కొంతమంది బడివేగాళ్ళు. నౌకరు రాక లక్షల మంది బజార్ నబడేస్తంటే నౌకరు వచ్చిన వాళ్ళు చక్కగా నౌకరు చేసుకోక గిసొంటి లత్తకోరు పనులు చేసి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికే చెడ్డ పేరు తేవట్టి కొంతమంది కీచకులు. అప్పున్నోళ్ళు సుఖంగా ఉన్నట్టు చరిత్రలనే లేదు. అప్పు లేనోళ్ళు ధనవంతులు, కోట్ల ఆస్తున్నా అప్పుంటే నిద్ర కూడా పట్టది. అయితే మన తెలంగాణలో అప్పు లేనోళ్ళు చాలా మందే ఉంటారు. అయితే గసొంటోళ్ళకి ముచ్చట మంచిగినారా మరి? ఇన్నొద్దులు మీరు ఏ అప్పు లేదని నిమ్మలంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ముచ్చటింటే షాక్ అవుతారు పోండ్రి. అయితే ముచ్చట ఏందో మీరు కూడా ఇన్నుర్రో పారి. అయ్యగారి సంపాదన మొత్తం అమ్మగారి బొట్టు బిల్లలకైనట్టు తెలంగాణ రాష్ట్ర సంపాదన కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోవచ్చే. రూపాయి 6 రూపాయల 7 లక్షల కోట్ల అప్పులాయే. ఈ అప్పంతా ఎట్లత్తదంచే, బయట దేశాలల్లా మన జాగ కాయిదాలు ఉదబెట్టి అప్పులు తెస్తారు. పేరుకు మనం ఈ జాగలున్నా కూడా ఈ భూమి కాయిదాలు మాత్రం బయట దేశ పుల్లకాడుంటాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 2014లో 75,577 కోట్ల అప్పులుంచే, దొరగారు అధికారంలోకి వచ్చినాక 7 లక్షల కోట్లకు చేరింది. ఉన్నాయి బడగొచ్చి కట్టిరి, కాళేశ్వరం పేరు చెప్పి ఖజానా గల్ల పెట్టి నింపిరి, పండుగలు పబ్బాలు ఆ బిల్డింగులు ఈ బిల్డింగులు అని ఉరికిరికి కట్టిరి. ఏ పథకం అమలు చేయాలన్నా అప్పులే, జీతాలు ఇవ్వాలన్నా అప్పులేనాయే, ఏం చేయాలన్నా అప్పులు తెచ్చిరి గొప్పలు చెప్పిరి. కేసీఆర్ చేసిన అప్పంతా ఇప్పుడు ఈ సర్కారు తీర్చలేక అభివృద్ధి పనులు చేయలేక సుక్కలు చూస్తాను పోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18,500 కోట్ల ఆందాని అత్తే, అందుకెళ్ళి దొరగారు చేసిన అప్పులకు 6,416 కోట్లు మితిలకే పోవచ్చే, ఇంకో 6,500 కోట్ల రూపాయలు జీతాలకు భూంగా, మిగిలిన 5,000 కోట్లతోనే అభివృద్ధి పనులు చేస్తాను. అందులో ప్రతిష్టాత్మక స్కీముల కింద 61,194 కోట్లు, రైతు సంక్షేమానికి 57,000 కోట్లు, 2 లక్షల రుణమాఫీ కింద 20,617 కోట్లు. ఇట్లా కాంగ్రెస్ పాలన ఏడాది నిండిన సందర్భంగా లెక్కలు చెప్పుకుంటూ వచ్చింది సర్కారు. మరి ఇప్పుడున్న సర్కారు ఎంత అప్పు చేసిందంటారా, 52,118 కోట్ల అప్పు చేసింది సెయి సర్కారు. అంటే అప్పు తీసుకొచ్చిందేమో 52,118 కోట్లు, మిత్తిగచ్చేదేమో 64,516 కోట్లు. ఈ లెక్కన తెలంగాణలో ఉన్న పబ్లిక్ మీద తలకు దాదాపు 15,000 రూపాయల అప్పు ఉన్నట్టు,
కడుపు కట్టుకునో కలో గంజో తాగే బతుకుతున్న తెలంగాణ పబ్లిక్ మీద ఇంత అప్పు చేసిండ్రు కారు సర్కారు వాళ్ళు. ఏడాదికే ఈ సర్కారు 52,000 కోట్ల అప్పు చేసిందంటే ఇంకా 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ఇంకెంత అప్పు చేయాలనో మరి. ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి కానీ వీళ్ళు చేసిన అప్పులు ఎవరు కట్టాలి? పేరుకేమో అభివృద్ధి చేస్తానమని గొప్పలు చెప్తారు. అప్పు చేసి అభివృద్ధి చేసుడు కూడా గొప్పతనమేనా? అప్పు తీర్చి ఆదాయం మిగిలిస్తే పని మంతులు అంటారు కానీ ఇట్లా కోట్ల కోట్ల అప్పులు చేసి ఎవల కొంపలు ముంచుతారో ఏమో కానీ తెలంగాణ పబ్లిక్ మీద మాత్రం అప్పుల కుంపటి రాజేసి కూర్చున్నారు. మరి మంటలు చల్లారేది ఎప్పుడు? రేపు రేపు తాకట్టు పెట్టిన అన్నీ అటే సమర్పించుకోవాల్సి వస్తుందేమో అని అంటాలకి ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. గురుకుల బాటతోని బీఆర్ఎస్ వాళ్ళు పిల్లల తిప్పలు అరుచుకోనికి ఇక గట్టే సర్కారు వాళ్ళు అధికారులు కూడా బల్లలోనే తిరుగుతాండ్రు. ఎవలెవలు ఏడ తిరిగిర్రు, ఎవలెవలు ఏం తిరిగిర్రు, ఏడికి పోయిర్రు, ఆడ ఎట్లయితంది అనేది ఈ ముచ్చట పురాగా అరుచుకుందాం పాండ్రి. రైట్, ముందుగాల మన ములుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న చూడండి పెరుగు చక్కదనం గురించి చెప్తాడు. అరే పెరుగు మొత్తం పుల్లగా ఉన్నది, పాల ప్యాకెట్లు ఎక్స్పైర్ అయినా ఇట్లా తెచ్చిన రాయేమి? ఈ పెరుగు తింటే పిల్లగాళ్ళ కలసర్ రాదా అని గట్టిగానే గరం అయింది అధికారుల మీద. మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాడు సప్లై చేసిన ఎవడో గానీ వాడు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా. పిల్లల హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇది. పాలు కరెక్ట్ చెక్ చేపి ఏం దాంట్లో కల్తీ పాలు కరెక్ట్ పాలు వచ్చింది. హాస్టల్ వాడారంటే ఇన్ని ప్రతి ఐటమ్ లోపల పిల్లలకు కడుపులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు గానీ ఏది గానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే వంట చేసి పిల్లలు పెట్టాలి. ఇక గట్లనే గిట్టుగుడో పారు చూడండి, ఆలేరు గురుకుల బల్లె భోజనం చెకింగ్ చేసేందుకు పోయిండు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. అగో గుట్కా బుక్కుంటా భూ అండుతాను ఎవరో హౌలే అని ఎట్లా తిడుతాండో చూడండి. ఇక గిట్టుగుడో చూడండి, అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగర్దగడ అనే గ్రామంలో ఉన్న బల్లెకు తనిఖీకి పోయింది అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి మేడం. వంట గదిలో అడుగు పెట్టుడే ఆలస్యంలా పురుగులన్నీ బయటకొస్తున్నాయి. పురుగులు వచ్చిన ఆలుగడ్డలు, పూజు వచ్చిన సూరకాయలు, కుళ్ళిపోయిన గుడ్లు, నీళ్ల సాంబారు దర్శనమిచ్చినాయి. ఈ బల్లె ఇప్పటిదాకా యూనిఫామ్ కూడా ఇయ్యలేదట. చలికాలం అయినా కూడా పిల్లలకు ఇప్పటి వరకు చెద్దర్లు కూడా ఇయ్యలేదంటే ఇక గిట్టున్నదన్నట్టు సర్కారు గురుకులాల బాగోతాం. దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణు అణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటివరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గదే పాట పట్టిండ్రు. ములుగు జిల్లా జాకారంలో ఉన్న గురుకుల పాఠశాల కాడికి బడే నాగజ్యోతి రాకేష్ రెడ్డిలు కలిసి హాస్టల్ అంతా తిరిగి పిల్లగాళ్ళ తిప్పలు అరుచుకున్నారు. ఇక ఇటు ఇబ్రహంపట్నంలో ఉన్న గురుకుల పాట పట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎర్రోళ్ళ సీనన్న. ఇక చూడుండ్రి వంటగది ఎంత ముద్దుకున్నదో, గట్లనే ఈ మరుగుదొడ్లను చూడుండ్రి ఇంకెంత ముద్దుకున్నాయో. ఈ దోసకాయలను కూడా చూడుండ్రి పురుగులు ఎట్లా పట్టినాయో. ఇంత చక్కదైన తిండి తింటే పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాకుంటే ఇంకేమవుతుంది? ఇక గిట్లున్నాయన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తిరిగి చూసిన గురుకులాల బాగోతాం. ఇక చూడాలి ముందు ముందు ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో మరి.
ఏమైనా చూసేయండి. ఆటల పోటీలు అన్నకాడ వాళ్ళు గెలుతూనే ఉంటారు, ఇంకొకళ్ళు ఓడిపోతూనే ఉంటారు. అయితే గెలిచిన వాళ్ళు సంబరం చేసుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు కాసేపు బాధతో ఉన్నప్పటికీ గెలిచిన వాళ్ళకు గెలుపు శాశ్వతం కాదు, ఓడిపోయిన వాళ్ళకు ఓటమి శాశ్వతం కాదు. గెలిచిన వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు ఇంకోసారి గెలుతూనే ఉంటారు. గా ముచ్చట ఆటగాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి వెంటనే ఆ బాధలకెళ్ళి సంబరంలోకెళ్ళి తేరుకొని మళ్ళీ ఒకరినొకరు అలాయి బలాయి తీసుకొని మంచిగా కలిసిమెలిసి ఇంకో కాడ ఆడుకునే తందుకు సిద్ధమవుతారు. అయితే ఈ ఆటగాళ్ళకు ఉండే అభిమానుల కథలే వేరుంటాయి. ఇలా గెలిచిన టీం వల్ల అభిమానులు సంబరాలు చేసుకున్నాడు, ఓడిపోయిన వాళ్ళ టీం వల్ల అభిమానులు శవయాత్రలు చేసుడు, వాళ్ళ దిష్టి బొమ్మలు తలగబెట్టుడు కూడా ఉంటాయి ఇలా. అయితే గిట్లనే పశ్చిమాఫ్రికా దేశం గినియాల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుందట. ఈ ఫుట్బాల్ మ్యాచ్ లా రెఫరీ ఏదో తప్పుడు నిర్ణయం తీసుకునే వరకల్లా లొల్లి మొదలైంది. ఈ లొల్లితో రెచ్చిపోయిన రెండు వర్గాలు అంటే రెండు టీంల అభిమానులు ఉగల మీద ఒకలు కొట్టుకుండు, పిడిగుద్దులు కుద్దుకునుడు, స్టేడియంలోకి వెళ్ళి ఉరికే వరకల్లా ఆ తొక్కిసలాటలా 100 మంది దాకా జీవిడిచిందట. శివాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురై పడి ఉన్నాయంటే ఇరు వర్గాల అభిమానులు ఎంత పైశాచికంగా కొట్టుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎంత అభిమానం ఉన్నా ఇదే మూర్ఖత్వం అంటారు ఈ వీడియో చూసిన జనాలు.